సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎన్ని గంటలకు ప్రధాన అక్కడికి రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది? అయితే ఎంత మంది జన సమీకరణకు సంబంధించినటువంటి పైన బీజేపీ శ్రేణులు దృష్టి పెట్టాయి. దాంతో పాటు ఏ ఏ అభివృద్ధి పథకాలను మోదీ సభా వేదికగా అనౌన్స్ చేయనున్నారు? సాదిక్. మధు, మరికాసేపట్లో ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్కు రాబోతున్నారు. 2 గంటల పాటు హైదరాబాద్లో ఉండనున్నారు. 11:30కి సరిగ్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో రాబోతున్నటువంటి ప్రధాని మోదీ రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు ప్రారంభించబోతున్నారు. మోదీ ప్రధానంగా చూసినట్లయితే 11:30కు బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చినటువంటి ప్రధాని, ఆ తర్వాత ఆయనను రిసీవ్ చేసేందుకు, స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే బేగంపేటకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు క్యాడర్ అంతా కూడా బేగంపేట విమానాశ్రయం దగ్గర వేచి ఉన్నారు. 11:30కు హైదరాబాద్కు విచ్చేసిన తర్వాత ప్రధాని మోదీ అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రోడ్డు మార్గం ద్వారా వస్తారు. 11:45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన తర్వాత ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుండి తిరుపతికి మధ్య నడిచేటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కు జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సికింద్రాబాదు విశాఖపట్నానికి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంది. ఇది 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్గా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇది 13వ వందే భారత్ ఎక్స్ప్రెస్గా నడుస్తున్నట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. సో తిరుపతి, సికింద్రాబాద్ నుండి తిరుపతికి మధ్య జరిగేటువంటి నడిచేటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లైవ్లోనే ఉండాలి. నేను మిమ్మల్ని రీచ్ అవుతాను. సాదిక్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు, అలాగే 2 కోట్ల ఉద్యోగాల మోడీ ఇంతకుముందుకున్నటువంటి స్టేట్మెంటు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎస్ సాదిక్, కంటిన్యూ. అంటే ప్రధాని మోదీ ఏ అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది? ఎస్ సాదిక్, మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం మల్లు రవి గారు కాంటాక్ట్లోకి వచ్చారు. మల్లు రవి గారు నమస్తే అండి. నేను మధు, స్టూడియో నుంచి, ఆర్టీవీ నుంచి. హలో మధు. నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఇప్పుడు అభివృద్ధి కోసం పథకాల రూపంలో దాదాపు తెలంగాణలో 11,320 కోట్ల కేటాయింపు కోసం వస్తే ఎందుకు నిరసనలు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసనల పైన. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇది కూడా అభివృద్ధి కోసం ఒక లెటర్ రాశారు సిఎల్పి నాయకుడు, వాళ్ళు రిలీజ్ చేశారు, చూసారా? చెప్పండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటే నేషనల్ ప్రాజెక్ట్ గా తెలంగాణ విభజన జరిగేటప్పుడే ఇస్తానని చెప్పారు. ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయలేదు. తర్వాత మీకు స్టీల్ ఫ్యాక్టరీ, అయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, అది ఆ రోజు విభజన అప్పుడు చెప్పారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అది ఇవ్వలేదు. అదే రకంగా ఎస్టీ యూనివర్సిటీ, ఐఐఎం, ఇవన్నీ ఇవ్వాల్సిన ఇవ్వకపోతే డెవలప్మెంట్ అయిపోద్దా అయిపోదా? ఈ డెవలప్మెంట్ కావాలని అడిగి ఆయన వస్తున్నాడు కాబట్టి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం అవన్నీ శాంక్షన్ చేస్తుంది అనేది మా పార్టీ ఉద్దేశం. అంతేగాని ఆయన ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ, లేకపోతే ఇంకేదో రోడ్లు, నేషనల్ హైవే ఇనాగ్రేషన్, లేకపోతే ఫౌండేషన్ వేస్తే కాదు కదా. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కడ యువకులకు ఉపయోగపడింది, ఎందుకు తెలంగాణ అన్యాయం చేస్తున్నారని అడుగుతూ నిరసన చెప్పాలి కదా. ఇక్కడ కూడా చెప్పలేని పరిస్థితి ఉంటే మరి నిరసన చేస్తూనే మళ్ళీ అవసరం చెందు చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం.
అంటే సాధారణంగా ప్రధాని మోదీ పర్యటన ఉంటే అలాగే ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు నిరసనకు పిలిపించిన అరెస్టులు జరుగుతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధుర్ రవి గారు. ఇది కాంగ్రెస్ వర్షన్. ప్రస్తుతం మా ప్రతినిధి పరేడ్ గ్రౌండ్ దగ్గర లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు. అసలు కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతాడా లేడా అనేటువంటిది కూడా కాస్త సందిగ్ధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రధాని షెడ్యూల్లో భాగంగా ఎన్ని గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు, ఎప్పుడు ఏ పథకాలను అనౌన్స్ చేస్తారు, ఎవరెవరు ప్రసంగంలో ప్రసంగిస్తారనేటువంటి షెడ్యూల్లో సీఎం కేసీఆర్ పేరు కూడా స్పష్టంగా ఉంది. అంటే కేసీఆర్ స్పీచ్ కూడా టైం కేటాయించారు. సో ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు మోదీ సభకు పరేడ్ గ్రౌండ్కి హాజరు కానున్నారా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సాదిక్, కేసీఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? పార్టీ నుంచి ఇప్పటికీ ఒక ప్రకటన వచ్చింది, కానీ ప్రధాని షెడ్యూల్కు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ స్పీచ్ ఉంటుందంటూ ఆ టైం లాకింగ్ టైం ఉంది. కేంద్ర మంత్రులు మాట్లాడిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడతారు, తర్వాత ప్రధాని మాట్లాడేలాగా ఈ షెడ్యూల్ వచ్చింది. ప్రధాని షెడ్యూల్ సంబంధించి అప్డేట్స్ ఏంటి సాదిక్? సాదిక్, సో కేసీఆర్ సంబంధించినటువంటి హాజరుపై సందిగ్ధత కొనసాగుతా ఉంది. కేసీఆర్ ప్రధాని వచ్చేటువంటి కార్యక్రమంలో ఆయన పాలు పంచుకోలేవని కూడా ఇప్పటికే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి వెళ్ళి నిధులు రాకపోవడం, విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చకపోవడం పట్ల కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్రస్థాయిలో ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాడని కూడా స్పష్టమవుతుంది. ప్రధానంగా ప్రధానమంత్రి పాల్గొనబోయే ఈ యొక్క బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధానమంత్రి కార్యాలయం నుండి 7 నిమిషాల పాటు మాట్లాడాలని కూడా ఆయనకు టైం ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ 4 సార్లు హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను కలిసేందుకు కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ రాలేదు. ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా రావడం లేదు. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య నడిచేటువంటి ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం కూడా ఉండబోతుంది. దీంతోపాటుగా నేషనల్ హైవేస్, బీబీనగర్ సంబంధించిన ఎయిమ్స్ సంబంధించిన హాస్పిటల్ యొక్క లే ఫౌండేషన్ కూడా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించబోతున్నారు. అయితే ఈ అన్ని అధికార కార్యక్రమాలు అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది, రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే 2 రోజుల క్రితమే బండి సంజయ్ అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు పైన కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం, ఎన్నికల వేడి వాతావరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కార్యక్రమాలకు రాకూడదని కూడా నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం లేదని కూడా నేను స్పష్టం చేయడం జరిగింది. గతంలో అనేక దఫాలుగా కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు కానీ, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచకుండా రాష్ట్రాన్ని అంటే అప్పులు తీర్చుకోవడానికి కూడా లేనటువంటి, అంటే మిత్తి ఇచ్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచాలని తాము మళ్ళీ చెల్లించే అధికారం తమకు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని కూడా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. దీంతోపాటుగా గిరిజన యూనివర్సిటీ కానీ, ఐటీఐ పార్క్ కానీ, మెట్రో దశ 2వ దశ పనులు కానీ, గిరిజన యూనివర్సిటీ, కాచిపెట్ట కోచ్ ఫ్యాక్టరీ లాంటి పథకాలకు
కేంద్రం నుండి ఒక్క పైస రాలేదని కనీసం నీతి ఆయోగ్ కూడా మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భంలో తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి మోదీతో కలిసేందుకు ససేమిర అంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారు బీజేపీ కాంగ్రెస్ ఇతరమైనటువంటి పక్షాలను ఏకచేసే లక్ష్యంగా ముందుకెత్తున తరుణంలో ప్రధానమంత్రి మోదీతోని స్టేజ్ను పంచుకోవడం ఇష్టలేకనే ఆయన ఈ యొక్క సమావేశానికి ఈ బహిరంగ సభకు దూరం ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్నారు రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా సంబంధించినటువంటి కార్యక్రమానికి మరికాసేపట్లో ముఖ్యమంత్రి ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి తిరుపతికి మధ్య నడిచేటువంటి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఇది దేశంలోనే 13వ రైలుగా భావిస్తుంది రైల్వే శాఖ అదేవిధంగా దీని ద్వారా దాదాపు 3 నుంచి 4 గంటల వరకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుందుకు ప్రధాని మోదీ మరికాసేపట్లో హైదరాబాద్కు రాబోతున్నారు 11:30కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి నేరుగా 11:45 సికింద్రాబాద్కు చేరుకుంటారు సికింద్రాబాద్లో 11:45 12 గంటల వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించి కొద్దిసేపు ప్రయాణించి అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు అక్కడ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అక్కడనే నేషనల్ హైవేస్ అదేవిధంగా దాంతోపాటుగా ఎయిమ్స్ బీబీనగర్లో ఎయిమ్స్ ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించినటువంటి వాటికి కూడా లే ఫౌండేషన్ చేయబోతున్నారు ఏదైనప్పటికీ ఎన్నికల కంటే ముందు అంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ యొక్క పర్యటన ఎన్నికల క్యాంపెయిన్గా భావిస్తుంది ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపైన నిరసన వ్యక్తం చేస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణి అంశంపైన లేవనెత్తింది సింగరేణి పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్లాకులను సింగరేణి సంస్థకి అప్పగించాలి తప్ప దాన్ని ఇతర సంబంధించినటువంటి టెండర్లు వేసి దాన్ని ఇతర అదానికి అప్పజేసి చెప్పేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గోదావరి నదీ ప్రాంతాలైనటువంటి సింగరేణి ప్రాంతాల్లో ఈరోజు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది ఏదైనప్పటికీ అధికారిక కార్యక్రమం అయినప్పటికీ ఇది రాజకీయమైనటువంటి అంశంగా అవకాశం ఉంది ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కావచ్చు సికింద్రాబాద్ సంబంధించినటువంటి స్టేషన్ ఆధునీకరణ కావచ్చు ఇంకా ఏ అంశాలపైన దృష్టి పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి రాజకీయ విమర్శ సో దీనికి సమాధానంగానే ఈరోజు ప్రధాని మోదీ 11,360 కోట్లను తెలంగాణకు అభివృద్ధి విషయంలో కేటాయించనున్నారు పలు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేయనున్నారు ఆన్లైన్లో కూడా కొన్ని ప్రారంభించనున్నారు అనేటువంటి తెలుస్తున్నటువంటి ఇంకా ఏ అంశాలపైన దృష్టి పెడతా ఉన్నారు ఇంకా ఇవే కాక ఫ్యూచర్లో ఏ రకంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది